మై ఛానల్ వసుంధర ట్రేడర్స్ ఈరోజు మనము సిఎన్జి ఈచర్ ప్రో టూ వన్ వన్ ఫోర్ ఎక్స్పీ దట్ ఈస్ సిఎన్జి ట్రక్ అనమాట ఇది సో దీంట్లో సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది అనమాట సో దీంట్లో మనకి చాసీ పని మాదిరిగా బ్యాక్ సైడ్లో ఫోర్ సిలిండర్స్ ఇచ్చి ఇచ్చింటారనమాట సో ఫియల్ వచ్చేసి దీనికి సిఎన్జి అనమాట దట్ ఈస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేస్తారనమాట సో దీనికి డీజిల్ లేయర్ అనమాట దిస్ ఈస్ వర్క్ రన్స్ ఆన్ సిఎన్జి అనమాట అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ పైన వర్క్ అవుతుంది ఇంటర్సిటీకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట ఈ వెహికల్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఈచర్ ప్రో టూ వన్ వన్ ఫోర్ ఎక్స్పీ సిఎన్జి అనమాట కంప్లెస్ న్యాచురల్ గ్యాస్ అంటారు యూటెక్ సిక్స్ అంటారు అనమాట సో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రంట్లో చూసినప్పుడు స్టైలిష్ ఈగల్ టైప్ హెడ్లైట్స్ ఉంటాయి విత్ డిఎల్ఆర్ ఫ్రంట్లో బంపర్ కానీ మన హనీ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ లో మన బంపర్ కింద కానీ తర్వాత మనకి సేఫ్టీ బార్ ఒకటి తర్వాత వైపర్ బ్లేడ్స్ తర్వాత వైడ్ యాంగిల్ మిర్రర్స్ తర్వాత మనకి యూ ప్రొటెక్టెడ్ సన్ గ్లాస్ అనమాట సో ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు అనమాట లో ఇక్కడ చూడొచ్చు దిస్ ఈజ్ సిఎన్జి వచ్చేసి ఈచర్ ప్రో టూ వన్ వన్ ఫోర్ ఎక్స్పీ అని చెప్పాం కదా ఆల్రెడీ ఇది వచ్చేసి క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్ అనమాట దీనికి పిలిచేది సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ ని క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్ అని కూడా పిలుస్తారు అనమాట బెస్ట్ సూటెడ్ ఫర్ ఇంటర్ సిటీ అనమాట అంటే మనకి సిటీ టు సిటీలోకి కనెక్టివిటీ ఏమంటే మనకి సిఎన్జి స్టేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది సో దానికే ఇవి ఏమంటే బెస్ట్ సూటెడ్ ఫర్ ఇంటర్ సిటీ అనమాట మైలేజ్ పరం కానీ తర్వాత ఎన్విరాన్మెంట్ కి డ్యామేజ్ చేయకున్నట్టుగా ఇది వర్క్ అవుతుంది అనమాట ఈ వెహికల్స్ మైలేజ్ కానీ మన మెయింటెనెన్స్ కానీ చాలా తక్కువ అనమాట సో దీంట్లో వచ్చేసి మనది వెహికల్ వచ్చేసి సిక్స్టీన్ టన్నర్ అనమాట ఇది పవర్ వచ్చేసి వన్ సిక్స్టీ హెచ్పి ఉంటుంది దీంట్లో టార్క్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ న్యూటన్స్ పర్ మినిట్ ఉంటుంది మనకి కింద గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎం ఉంటుంది అనమాట మన స్టైలిష్ బంపర్ హెడ్లైట్ సైడ్ డోర్లో మనకి సీఎన్జీని ఇచ్చారు ఈస్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట తర్వాత ఈచర్ లోగో తర్వాత మన రేడియం స్టిక్కర్ కానీ తర్వాత మన డోర్ హ్యాండిల్ కానీ తర్వాత మిర్రర్స్ కానీ వైడ్ యాంగిల్ మిర్రర్స్ కానీ తర్వాత స్టైలిష్ డిజైన్ డోర్ క్యాబిన్ తర్వాత మంది వెరీ గుడ్ పెయింట్ అనమాట ఈ మన ఈచర్ ట్రక్స్లో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇస్ ది బెస్ట్ కలర్ అనమాట సో అందుకే జనరల్లీ హైవే పైన ఈచర్ వెహికల్స్ ట్రక్స్ కన్నిటికీ నైంటీ పర్సెంట్ ఇదే కలర్ ఉంటుంది ఒకటి బ్లూ ఒకటి బట్ న్యాచురల్గా మన బ్రౌన్ ఎక్కువ అనమాట గోల్డెన్ బ్రౌన్ అని పిలుస్తారు ఇది ఎక్కువ అనమాట ఈచర్ వెహికల్స్లో ఇప్పుడు చెప్పాం కదా ఆల్రెడీ మనకి దిస్ ఈజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అని మన వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ యూజ్ వచ్చేసి మనకి సిఎన్జి అనమాట సిఎన్జిలో మన వెహికల్ సిటీ సర్వీసెస్లో మనకి మాదిరిగా సిఎన్జి స్టేషన్స్ ఉంటాయి కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఎక్కువ యూజ్ చేస్తారనమాట అందుకోసమే ఈ వెహికల్స్ అన్ని ఇంటర్ సిటీలోనే ఎక్కువ రన్ అవుతాయి సో ఎందుకు అంటే మైలేజ్ పరంగా బెస్ట్ మైలేజ్ ఇస్తుంది తర్వాత లో మెయింటెనెన్స్ తర్వాత ఇట్ ఈస్ ఎ నాన్ పొల్యూటింగ్ వెహికల్ లెస్ డ్యామేజ్ టు ది ఎన్వైరాన్మెంట్ అనమాట చూడొచ్చు ఇప్పుడు మన సైడ్ ప్రొఫైల్లో చూసినప్పుడు ఈ మాదిరిగా ఉంటుంది అనమాట మన ఎయిర్ ఇంటేక్ సిస్టమ్ కానీ ఎయిర్ ఫిల్టర్ కానీ మన సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్లో పోయినప్పుడు దాని వాల్ కానీ తర్వాత మన సేఫ్టీ వాల్ తర్వాత దాని గేజెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట సో వన్స్ మనము ఆడ సిఎన్జి స్టేషన్లకు వెళ్ళినప్పుడు ఫిల్లింగ్ స్టేషన్లో దాన్ని నాబ్ తీసి వాళ్ళ దగ్గర మనం ఇప్పుడు డీజిల్ వేసేటప్పుడు మనం డీజిల్ ట్యాంక్ తీసి మన డీజిల్ది గన్ లోపల పెడతాము ఆ మాదిరిగా దీనిది ఫిల్లింగ్ స్టేషన్ది ఒకటి అండ్ లాక్ ఉంటుంది అనమాట దాన్ని ఫిట్ చేస్తారనమాట సో ఇక్కడ మనం గ్యాస్ కనిపించిన చూడండి దాని ముందు ఆ నాబ్ తీసినప్పుడు ప్లాస్టిక్ క్యాప్ కింద థ్రెడ్డింగ్ ఉంటుంది అనమాట దాన్ని జస్ట్ ప్రెస్ చేయంగానే దాంట్లో కూర్చునేస్తుంది అనమాట సో కంప్రెస్డ్ గ్యాస్ దీనిది ఫిల్లింగ్ వచ్చేసి కంప్రెస్ న్యాచురల్ గ్యాస్ ఫోర్ సెవెంటీ లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అనమాట నాలుగు ట్యాంక్లు ఉంటాయి అనమాట దీంట్లో ఇక్కడ చూడొచ్చు మనము టైమ్ ఫిల్ స్టేషన్ అంటారనమాట మన సిఎన్జిలో ఈ మాదిరిగా వర్క్ అవుతుంది అనమాట పైన గ్యాస్ డ్రయ్యర్ ఫిల్టర్ ఉంటుంది సో మనది గ్యాస్ మీటర్ ఒకటి ఉంటుంది అనమాట మన వెహికల్కి ఎంత గ్యాస్ ఫిల్ అవుతుంది అనేది చూపిస్తుంది తర్వాత బఫర్ స్టోరేజ్ అనమాట మన నెక్స్ట్ కంప్రెషర్ గ్యాస్ కంప్రెషర్ అనమాట సో ఫస్ట్ గ్యాస్ లైన్ నుంచి డ్రయర్ డ్రయ్యర్ నుంచి ఫిల్టర్కి వస్తుంది ఫిల్టర్ నుంచి కంప్రెసర్కి వస్తుంది అనమాట గ్యాస్ అక్కడ నుంచి బఫర్ స్టోరేజ్ స్టోరేజ్ నుంచి టెంపరేచర్ కంప్రెన్సేషన్ తర్వాత డైరెక్ట్ ట్రక్ అనమాట అంటే మన ఇది సిఎన్జి న్యాచురల్ గ్యాస్ ఫిల్లింగ్ చేసే నాబ్ హబ్కి కనెక్ట్ ఉంటుంది అనమాట ఫిల్లింగ్ స్టేషన్లో ఈ మాదిరిగా స్కిమాటిక్ డయోగ్రామ్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడొచ్చు దీంట్లో వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంటుంది తర్వాత టిల్టింగ్ క్యాబిన్ ఉంటుంది తర్వాత దీంట్లో మనకి ఇక్కడ రేర్లో చూసినప్పుడు సస్పెన్షన్ వచ్చేసి రేర్ సెమీ ఎలప్ట్రికల్ ల్యామినేటర్ లీవ్ స్ప్రింగ్స్ విత్ హై హెల్పర్ స్ప్రింగ్ కట్టా ఉంటుంది అనమాట అటాచ్డ్ విత్ షాక్ అబ్జర్వర్స్ అనమాట సో మనం ఇక్కడ ట్యాంక్ కానీ మన ఛాసీ ప్యాడ్స్ కానీ హెల్పర్ ప్యాడ్ కానీ హెవీగా ఇచ్చేసి ప్లేట్స్ కూడా హెవీగా ఇచ్చారనమాట ఎంత లోడ్ పడినా కూడా ప్లేట్స్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఈ ప్రో మనకి చూడొచ్చు మన కింద జాయింట్ కానీ దానికి ప్రొటెక్టెడ్ సేఫ్టీ బార్ కానీ తర్వాత మన ఛాసీ పైన క్రాస్ మెంబర్ కానీ రివిడ్స్ కానీ చాలా హెవీగా ఇచ్చారనమాట సో ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ చూడొచ్చు మన ఇంజిన్ మన గేర్ బాక్స్ వచ్చి ఈటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ అనమాట దీంట్లో తెచ్చేసి మనకి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అనమాట సో మన క్లచ్ వచ్చేసి త్రీ థర్టీ డై ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనము రేర్ జాయింట్ కానీ మన క్రౌన్ పినియన్ కానీ యూనివర్సల్ జాయింట్ కానీ తర్వాత మన యూ కెండ్ మిల్లింగ్ కానీ చాలా హెవీగా ఇచ్చారనమాట ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినప్పుడు బూస్టర్స్ కానీ ఎయిర్ డ్రైయర్ కానీ తర్వాత వ్యాక్యూమ్ పైప్స్ కానీ ఎస్ క్యామ్ బ్రేక్స్ అనమాట ఏబిఎస్ విత్ ఎస్ క్యామ్ బ్రేక్స్ అన్నీ హెవీగా ఇచ్చారనమాట బ్రేక్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యి లార్జర్ డయామీటర్ బూస్టర్స్ కానీ బ్రేక్ డ్రమ్స్ కానీ చాలా హెవీగా ఇచ్చారనమాట సో మన హెల్పర్ కట్టా కానీ ప్లేట్స్ కానీ యూ క్లామ్స్ కానీ చాలా హెవీగా ఉన్నాయి చూడండి మనం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ సో మన చాసీ పైన ప్యాడ్ కానీ హ్యాంగర్ బోల్ట్స్ కానీ హెవీగా ఇచ్చేసి క్వార్టర్ పిన్ ఇచ్చారు చూడు లాకింగ్ అనమాట మన గజన్ పిన్ టైప్ ఒక క్వార్టర్ పిన్ ప్లస్ పిస్టన్ పిన్ అనమాట స్ప్రింగ్ ప్లేట్ పిన్ అంటారు సో అవి కూడా లాకింగ్ ఇచ్చేసి హెవీగా ఇచ్చారు సో మనం ఇక్కడ చూడొచ్చు దీంట్లో టైర్ సైజ్ వచ్చేసి నైన్ ట్వంటీ టైర్స్ ఉంటాయి అనమాట ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనము చాసీ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు ఫ్రంట్ లో రెండు ట్యాంకులు బ్యాక్ లో రెండు ట్యాంకులు అనమాట ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి ఫోర్ సెవెంటీ లీటర్స్ బ్యాక్లో చూసినప్పుడు మన ట్రైల్ ల్యాంప్ కానీ సేఫ్టీ బంపర్ కానీ తర్వాత మన రేర్ స్టెప్ని జాకీ తర్వాత హెల్పర్ కట్ట రేర్ కట్ట అవన్నీ హెవీగా ఇచ్చారనమాట బ్యాక్లో చూసినప్పుడు మన ఎస్కామ్ బ్రేక్స్లో మనకి వ్యాక్యూమ్ పైప్స్ కానీ అన్నీ చాసీ లోపలి ఇచ్చేసి నీట్గా ఇచ్చారనమాట ఇక్కడ చూసినప్పుడు మన బ్యాటరీ తర్వాత మన ఎయిర్ ట్యాంక్స్ బ్యాటరీ కట్ ఆఫ్ స్విచ్ దీంట్లో మనకు వచ్చేసి ట్వెల్వ్ వల్ట్స్ బ్యాటరీ ఇచ్చేసి మనకి హండ్రెడ్ ఏహెచ్ బ్యాటరీ అనమాట ఇక్కడ చూడొచ్చు గేర్ బాక్స్ కానీ ఇంజిన్ కానీ చాలా హెవీగా ఇచ్చారనమాట ఇప్పుడు ఈచర్ ప్రోలో వచ్చేసి మనకి టూ వన్ వన్ ఫోర్ ఎక్స్పీ సిఎన్జిలో ఇది టిల్టింగ్ క్యాబిన్ అనమాట ఇప్పుడు మనం క్యాబిన్ లిఫ్ట్ చేసినప్పుడు మనకి ఇంజిన్ ఈ మాదిరి కనిపిస్తుంది అనమాట ఇక్కడ టిల్టింగ్ క్యాబిన్ లాక్ కూడా ఇచ్చారు చూడండి సపోజ్ మనం లాక్ ఎక్కువ ఉంటే క్యాబిన్ ఒక్కొక్కసారి వర్క్ చేసేటప్పుడు మనం తలబడి పడే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకోసమే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఎల్బెండ్ హోస్ దగ్గర దట్ ఈస్ లాక్ అనమాట ఆ లాక్ తీసి దాంట్లో వేసినప్పుడు క్యాబిన్ దిగదు అనమాట కిందికి సో మనం ఎప్పుడైనా క్యాబిన్ ఎత్తి వర్క్ చేసినప్పుడు కంపల్సరిగి లాక్ చేసుకోవాలన్నమాట అది దట్ ఈస్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ది మెకానిక్ కానీ ఎవరు దాని కింద వర్క్ చేసే పోయినప్పుడు మనకి తలపని పడుకున్నట్టుగా సేఫ్టీ అనమాట అది సో మనం ఇక్కడ చూడినప్పుడు ఇంజిన్ ఉంది చూడండి హెవీగా ఇచ్చేసి దీంట్లో త్రీ పాయింట్ ఎయిట్ లీటర్ సిఎన్జి ఇంజిన్ అనమాట దట్ ఈజ్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట ఇది సో ఇది వచ్చేసి బిఎస్ సిక్స్ నార్మ్స్లో ఉంటుంది దీంట్లో వచ్చేసి ఈ ఫోర్ నైంటీ ఫోర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అనమాట ఇది దీంట్లో పవర్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ హెచ్పి ఉంటుంది టార్క్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ న్యూట్రన్స్ పర్ మినిట్ అనమాట మనకి క్లచ్ వచ్చేసి త్రీ థర్టీ ఎంఎం అనమాట గ్రేడబిలిటీ ట్వంటీ టూ పర్సెంట్ అనమాట సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కామన్ రైలు విత్ నాజల్ పైప్స్ మనకి అన్నీనే కనిపిస్తున్నాయి చూడండి దిస్ ఆల్ కామన్ రైల్ ఇంజిన్ అంటే మనకి సిఆర్డీఐ ఇంజిన్ అంటారనమాట కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ సిస్టమ్ అంటారు ఇది ఎంతనో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ లో వర్క్ అవుతుంది మీకు ఇప్పుడు ఈచర్లో ఈచర్ లైవ్ అని ఒక యాప్ ఉందనమాట సో దానికి కనెక్ట్ కావాలంటే మెయిన్గా మన ఇంజిన్ సిఆర్డీఏలో ఉంటేనే అది కనెక్ట్ అవుతుంది అనమాట ది ఆల్ సిస్టమ్ వర్క్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్లో వర్క్ అవుతుంది అనమాట ఈచర్ లైవ్ గురించి కూడా తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు మనం ఇంజిన్ అయినాక నెక్స్ట్ మనం చేసిపోయిన గేర్ బాక్స్ కానీ మన పవర్ స్టీరింగ్ కాయలు కానీ కూలెంట్ కాయలు కానీ లెఫ్ట్ సైడ్లో మడ్గాడు అది బుడదంతా పైకి పడుకున్నట్టుగా స్టైలిష్గా ఇన్ సైడ్ క్యాబిన్కి వచ్చినప్పుడు ఈ మాదిరికి మనకి లోపల పక్కన డోర్ ఓపెన్ చేయంగానే మనకి ఈ మాదిరి కనిపిస్తుంది మన మన ఫుడ్ ట్రస్ట్ లోపలికి ఎక్కేది కానీ మన టైర్స్ కానీ ఈ మాదిరికి కనిపస్తుంది మన స్ప్రింగ్ ప్లేట్స్ కానీ ఇవన్నీ ఇట్లా కనిపిస్తాయి ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు ఫ్రంట్కి వచ్చినప్పుడు మన ఛాసీ కింద మనకి ఏమేమి కనపరుస్తుంది అంటే ఒక మెయిన్ యాక్సెల్ తర్వాత మెయిన్ అటాచ్మెంట్ కి రెండు షాక్ అబ్జర్స్ లెఫ్ట్ రైట్లో తర్వాత మనకి స్టెబిలిటీ బార్ అనేసి మన మెయిన్ యాక్సెల్ కింద ఒక బార్ ఇచ్చారు చూడండి సో అదేమంటే సర్ఫేస్ సర్ఫేస్లో మనం పోయేటప్పుడు ఆ పక్కి పక్క జంప్ అయినప్పుడు రెండు మెయిన్ యాక్సెల్స్ మనకి రెండు టైర్లు గా జంప్ స్మూత్ గా ఉండేదానికి లోపల వచ్చిన వాళ్ళకి ఎక్కువ జంప్ కాకున్నట్టుగా బార్ ఇస్తారనమాట సో మన స్ప్రింగ్ ప్లేట్స్ కానీ సెమీ ఎలక్ట్రికల్ లీఫ్రింగ్ విత్ షాక్అప్ జరిగిస్తారు చూడండి ఆ సైడ్ ఇస్తాడు తర్వాత మన ఇంజిన్ దగ్గర ఆయిల్ ఫిల్టర్ కానీ వైట్లో కనిపిస్తుంది చూడండి చర్ అనేసి దట్ ఈజ్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట మనం ఇంజిన్ ఆయిల్ టైంకి చేంజ్ చేసుకున్నప్పుడు ఆ ఫిల్టర్ విత్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నమాట అది కూడా మనకు కనిపిస్తుంది మనకి ఇంజిన్ క్రాంకేస్ కానీ క్రాస్ మెంబరు తర్వాత గేర్ బాక్స్ క్రాస్ ము తర్వాత మన వ్యాక్యూమ్ పైప్స్ మన స్టీరింగ్ టైర్ రాడ్ పుష్ రాడ్ ఇవన్నీనో కనిపిస్తున్నాయి చూడండి నీట్గా ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనము లోపల క్యాబిన్లోకి వచ్చినప్పుడు స్టైలిష్ క్యాబిన్ విత్ డ్రైవర్ అడ్జస్ట్మెంట్ సీటు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ తర్వాత కో డ్రైవర్ సీటు రెండు ఉన్నాయన్నమాట కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్కి వెళ్ళేదానికి తర్వాత లోపల క్యాబిన్లో చూసినప్పుడు స్టైలిష్ క్యాబిన్ విత్ వైడ్ యాంగిల్ మిర్రర్ అనమాట ప్లస్ తర్వాత మన విండ్ షీల్డ్ కూడా పెద్దది అనమాట టూ మీటర్స్ వైడ్లో మనకి క్యాబిన్ ఉంటుంది దాని గ్లాస్ కానీ ఈవీ ప్రొటెక్టెడ్ సన్ గ్లాస్ అనమాట సో మనము లోపల ఏసీ ఆప్షన్ అనమాట మన సన్ రైస్ లోపలికి డైరెక్ట్గా ఎక్కువ హీట్ రాకున్నట్టుగా ఈవీ ప్రొటెక్టెడ్ గ్లాస్ ఉంటుంది అనమాట దీని లోపల ఇక్కడ చూడొచ్చు మనము ఇన్సైడ్ లోపల మనం చూసినప్పుడు స్టైలిష్ క్యాబిన్ విత్ స్టీరింగ్ వీల్ ప్లస్ మనకి డాష్ బోర్డ్లో మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ లేటెస్ట్గా అనేది చెప్తాను ఇది వచ్చేసి సెవెన్ స్పీడ్ గేర్ బాక్స్ అనమాట దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఫ్యూయల్ కోచింగ్ అనమాట ఈచర్ ఫోర్ నైన్ ఫోర్ సిఎన్జి అనమాట దీంట్లో మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఆప్షన్స్ బటన్ ఇచ్చి ఉంటారు అనమాట ఆటో ఎం బూస్టర్ బూస్టర్ ప్లస్ ఆటో మైలేజ్ బూస్టర్ తర్వాత మనకి ఇక్కడ చూసినప్పుడు స్టైలిష్ క్యాబిన్ ఇంప్రూవ్డ్ సేఫ్టీ విత్ సేఫ్టీ బెల్ట్ అండ్ కంఫర్ట్ అనమాట దీంట్లో మనం చూసినప్పుడు డ్రైవర్కి ఎటువంటి ప్రాబ్లం కాకున్నట్టుగా స్మూత్గా వెహికల్ రన్ అవుతుంది లోపల ఏసీ ఉంది తర్వాత మనకి ఫ్యూయల్ క్యాచింగ్ అంటే మన వెహికల్ ఎంత స్పీడ్లో పోతుంది దానిది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది డ్రైవర్ స్కోరింగ్ ఎలా ఉంది సపోజు దాంట్లో ఏమైనా డీ డీజల్ తెఫ్ట్ అయిందా లేదంటే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో సో అవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట సో మెయిన్గా వచ్చేసి మనకి ఆటో బూస్టరు తర్వాత మనకి వాయిస్ వాయిస్ టెక్నాలజీ అనేది ఇవన్నీ న్యూ ఆప్షన్స్ అనమాట సపోజ్ వెహికల్ హైవేలో వెళ్ళేటప్పుడు మనకి క్రూజ్ కంట్రోల్ వేసుకోవాలి మనకి ఫ్యూయల్ క్యాచింగ్ కావాలంటే దాన్ని స్టీరింగ్ పక్కన ఒక బటన్ ఉంటుంది అనమాట దాన్ని ప్రెస్ చేసి లాక్ చేసేసుకుంటే యావరేజ్ స్పీడ్లో వెళ్తుంది మనకి గియర్ చేంజర్ ఇండికేటర్ కూడా మనకి కనిపస్తుంది అనమాట హైవే పోయేటప్పుడు మనం రెగ్యులర్గా వెహికల్ లాంగ్ డ్రైవ్లో వెళ్తాము ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఎక్కడ మనకి వెహికల్ బ్రేకర్ రాదు లాంగ్లో స్మూత్గా వెళ్తుంది అన్నప్పుడు మనము ఆటోమోడ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యూయల్ ఎకానమీ వస్తుంది మైలేజ్ వస్తుంది అనమాట దీంట్లో సో అవన్నీ దీంట్లో ఈ వెహికల్లో ఏమంటే సేఫ్టీ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ తర్వాత మనకి మైలేజ్ పరంగా కానీ చాలా యూస్ఫుల్ అనమాట వెహికల్స్ అందుకే ఈ వెహికల్స్ అన్ని ఇంటర్సిటీలో ఎక్కువ ఇచ్చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు మనము క్యాబిన్ లోపల వచ్చినప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ కానీ తర్వాత సిగ్నల్స్ కానీ ఇవన్నీ మనకి మాదిరి కనిపిస్తాయి అనమాట దిస్ ఈజ్ సిఆర్డీఏ ఇంజిన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఈచర్ ప్రో టూ వన్ వన్ ఫోర్ ఎక్స్పీ సిఎన్జి అనమాట సో దీంట్లో వచ్చేసి మనకి ఇంజిన్ హెవీగా ఉంటుంది తర్వాత మనకి మైలేజ్ కూడా బాగుంటుంది సో దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వెహికల్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమంటే దీంట్లో ఈచర్ లైవ్ అనే ఒక యాప్ ఇస్తాడనమాట ఎవరైతే వెహికల్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఆ డీలర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మొబైల్ నెంబర్కి సిస్టంలో కనెక్ట్ చేస్తారు సో దీంట్లో ఈచర్ లైవ్ ఏం మనకి యూస్ఫుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కనెక్టెడ్ ఈచర్ లైవ్ అంటుంది అనమాట అంటే మీ వెహికల్ ఎక్కడుంది లొకేషన్ ఎక్కడుంది అన్నీనూ మనం చూసుకోవచ్చు అనమాట సో దట్ ఈస్ అప్ విత్ జిపిఎస్ అనమాట గ్లోబల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు దాన్ని సో ఇవన్నీ వచ్చేసి మనకి సిఆర్డి లో మనకి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టంలో కనెక్ట్ అయి అనమాట ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సిస్టమ్లో ఏమంటే ఇంజిన్కి ఎంత ఫ్యూయల్ కావాలి అంత తీసుకుంటుంది తర్వాత రన్నింగ్లో లో లోడ్ లోడ్ మూమెంట్ ఎంత కావాలో అంత ఫ్యూల్ ఇస్తుంది సో అందుకోసం ఈ ఇంజన్స్ అంటే మోస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంజన్స్ అని అనమాట సో మనకి ఈచర్ లైవ్లో ఏముంటుంది ఈచర్ లైవ్ కనెక్టెడ్ ఉంటుంది మనకి డేటా పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది తర్వాత ఫ్యూయల్ మైలేజ్ మన వెహికల్లో డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది అది కరెక్ట్గా ఉందా లేదా అని లో మనకి మ్యాట్రిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అది డీలర్ జరిగిపోయినప్పుడు తర్వాత డ్రైవర్ బిహేవియర్ ఎలా ఉంది అంటే డ్రైవర్ ఇంజన్ ఆయిల్ తగ్గిపోయినా కూడా అట్లే రన్ చేస్తున్నాడా లేకుంటే ఆయిల్ తగ్గినా లేకపోతే వాటర్ లెవెల్ తగ్గినా కూడా అట్లే రన్ చేస్తే ఇమీడియట్ ఓనర్కి మెసేజ్ పోతుంది అనమాట దీంట్లో ఆయిల్ తగ్గింది మీ డ్రైవర్ అలాగే డ్రైవ్ చేస్తున్నాడు ఇమిడియట్ దాన్ని స్టాప్ చేసి మీరు ఆయిల్ వేసుకోండి అని ఇండికేషన్ వేస్తుంది అనమాట ఇవన్నీ వచ్చేసి ఈచర్ లైవ్లో కనెక్ట్ ఉంటుంది తర్వాత డ్రైవర్ ఏమైనా డీజిల్ థెఫ్ట్ చేసినా కూడా ఎన్ని లీటర్లు వేసినారో ఎన్ని లీటర్లు వాడు తీసినాడో ఆ డేటా కూడా దొరికిపోతుంది అనమాట సో ఇదంతా వచ్చేసి మనకి గ్లోబల్ ప్రొసెసింగ్ సిస్టమ్ లో కనెక్టెడ్ టు ఎన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అనమాట సో మనకి డీజిల్ మైలేజ్ రాలేదు దానికి ఏం కారణము సపోజ్ వెహికల్ యా వెహికల్ ఎంత స్పీడ్ పోతుంది తర్వాత యా లో బండి డ్రైవ్ చేస్తున్నాడు సపోజ్ ఇప్పుడు హైవే పైన వెళ్ళేటప్పుడు సెవెన్ స్పీడ్ అంటే సిక్స్ గేర్స్ సెవెన్ ఫార్ ఫార్వర్డ్ వన్ రివర్స్ ఉంటుంది సో డ్రైవర్ థర్డ్ ఫోర్త్ లో పోయినప్పుడు మైలేజ్ రాదనమాట సో ఆ డేటా కూడా మనకి ఈ ఈచర్ లైవ్లో వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఓనర్ అడుగుతాడు నా బండిలో డీజిల్ మైలేజ్ రావడం లేదంటే ఇమిడియట్ దాన్ని ఓబిడి స్కానర్ చెక్ చేసినప్పుడు ల్యాప్టాప్ కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో మ్యాట్రిక్స్ డౌన్లోడ్ అవుతుందన్నమాట ఆ డౌన్లోడ్ రిపోర్ట్ ఏం చూపిస్తుంది అంటే మీ డ్రైవరు ఈ నైట్లో ఇంత స్పీడ్లో థర్డ్ గేర్లోనే బెంగళూరు టు బాంబే వెళ్ళేటప్పుడు థర్డ్లోనే ఉన్నాడు స్పీడ్ పోలేదు అప్పుడు ఏమవుతుంది లో గేర్లో పోయినప్పుడు డీజిల్ మైలేజ్ రాదనమాట సో డ్రైవర్ ప్రాబ్లమా వెహికల్ ప్రాబ్లమా లేకుంటే పంప్ ప్రాబ్లమా ఏ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇమీడియట్ రిపోర్ట్లో తెలిసిపోతుందన్నమాట మైలేజ్ సో అందుకోసమే ఈ వెహికల్స్ డ్రైవర్ అలర్ట్ వెళ్ళాలి ఓనర్ అలకున్నాడంటే సో ఇవన్నీ మోస్ట్ ఎఫిషియంట్ డీజిల్ ఇంజిన్స్ అని పిలుస్తారు తర్వాత సేఫ్టీ పరంగా కానీ కంఫర్ట్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతాయి అనమాట అందుకోసమే ఇంటర్ లో ఈ వెహికల్స్ ఎక్కువ ఇచ్చేస్తారనమాట ఇక్కడ చూడొచ్చు మనం అది ఈచర్ ప్రోలో స్టైలిష్ గేర్ లివర్ అనమాట దీంట్లో గేర్ బాక్స్ వచ్చేసి ఈటీ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ అనమాట సెవెన్ ఫార్వర్డ్ వన్ రివర్స్ అనమాట ఇక్కడ మనం చూడొచ్చు మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఈచర్ ప్రో లైవ్లో మనకి యాప్ నుంచి కనెక్ట్ ఏంటిది అన్నాను కదానా మన వెహికల్ పర్ఫార్మెన్స్ డ్రైవర్ యాక్ లో ఉన్నాడు ఎంత స్పీడ్లో పోతున్నాడు రైట్ గేర్ రైట్ స్పీడ్లో ఉందా లేదా అనేసి మనకు మార్కింగ్ ఇచ్చారు చూడండి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో పైన చూసినప్పుడు రివర్స్ అనమాట అది రివర్స్ మనకి కావాలన్నప్పుడు సైడ్కి వేసుకుంటాం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ సెవెన్ గేర్స్ ఉంటాయన్నమాట సెవెన్ ఫార్వర్డ్లో డ్రైవర్ ఏమన్నా ఓన్లీ ఫైవ్ ఫిఫ్త్ వేసుకొని రన్ చేస్తున్నాడు అనుకో నిద్ర మబ్బులో మైలేజ్ రాదనమాట అందుకోసమే ఈచర్ ప్రో లైవ్లో ఏం చూపిస్తుంది అంటే మ్యాట్రిక్స్ డౌన్లోడ్ చేసినప్పుడు రైట్ గేర్ ఇన్ రైట్ స్పీడ్ అనమాట అంటే ఆ ఎంత స్పీడ్ పోతుందో వెహికల్ దానికి తగినట్టుగా గేర్ చేంజ్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఏమంటే అప్పు వచ్చినప్పుడు ఎందుకు గేర్ చేంజ్ చేయాలని ఫిఫ్త్లో వేసుకొని ఊరికి వెళ్ళిపోతుంటారు అనమాట నైట్ టైంలో అలా చేస్తే ఏమవుతుందంటే మీకు మైలేజ్ రాదు సో అన్నెసరీ ఫ్యూయల్ వేస్టేజ్ బండి స్పీడ్ పోదు తర్వాత మైలేజ్ రాకపోతే మనకి మ్యాట్రిక్స్లో ఏమైందంటే డ్రైవర్ స్కోరింగ్ పడిపోతుందనమాట అంటే ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది వెహికల్ అని ప్రూవ్ అయిపోతుంది అనమాట మన క్యాబిన్లో స్టైలిష్గా ఉంటుంది సో ఫ్యూయల్ కోచింగ్ క్రూజ్ కంట్రోల్ ఎం బూస్టర్ ఇవన్నీ అనమాట దీంట్లో మనకి ఫోర్ సిలిండర్ ఫోర్ వాల్ త్రీ పాయింట్ ఎయిట్ లీటర్స్ సిఆర్ఎస్ ఇంజన్ అనమాట సో మోస్ట్ ఎఫిషియంట్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా మనకి దీంట్లో ఉంటుంది దీంట్లో లైఫ్ టైమ్ సపోర్ట్ సొల్యూషన్స్ ఉంటాయి అనమాట సో ఈచర్ అప్ టైమ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ కనెక్టెడ్ ఈచర్ లైవ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ మేనేజ్ ఫ్యూయల్ లైవ్ ఫ్యూయల్ రిపోర్టు డ్రైవర్ బిహేవియర్ రియల్ టైమ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఫ్యూయల్ యూసేజ్ ఇంప్రూవ్మెంట్ అనమాట సో ఇవన్నీ మనకి ఈచర్ లో కనెక్ట్ అయ్యి అనమాట సో అందుకోసమే ఈ వెహికల్స్ అన్ని మోస్ట్ ఎఫిషియంట్ వెహికల్స్ అని యూజ్ చేస్తారు సో ఇది మనకి అప్లికేషన్స్ వచ్చేసి ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్క్ తర్వాత మన పార్సల్ సర్వీస్ ఎగ్ డిస్ట్రిబ్యూషన్ బీవరేజెస్ ఎల్పిజి తర్వాత వాటర్ బాటిల్స్ వాటర్ క్యాన్స్ కానీ మార్కెట్ లోడ్ కానీ సో ఇవన్నీ ఇంటర్ సిటీకి యూజ్ చేసేదానికి ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట దిస్ డిజాల్ ట్రక్స్ ఈచర్ చెప్పాం కదా మనకి ఈచర్ అండ్ ఓల్వో గ్రూప్ అనమాట ఇవన్నీ జాయింట్ వెంచర్ అప్ ఓల్వో గ్రూప్ అండ్ ఈచర్ మోటార్స్ లిమిటెడ్ అనమాట ఇది వచ్చేసి సిన్స్ ఫ్రమ్ జూలై టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈచర్ వాళ్ళకి ఓల్వో వాళ్ళకి టైఅప్ అయ్యి ఇవన్నీ రోబోటిక్స్లో వర్క్ అవుతాయి అనమాట మ్యాన్మేడ్ కాదనమాట ఇప్పుడు ఇవన్నీ సో అందుకోసమే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ ఉంటుంది తర్వాత క్వాలిటీలో కంప్రమైజ్ ఉండదు అన్నమాట సో పెయింట్ కానీ తర్వాత మన పెయింట్ కూడా రోబోటిక్ పెయింట్స్ అనే చేస్తారనమాట మిషనింగ్ కానీ తర్వాత ఫిట్మెంట్ కానీ అన్నీ వచ్చేసి రోబోటిక్స్ తోనే అవుతాయి అనమాట మన బాడీ బిల్డింగ్ కానీ క్యాబిన్ కానీ చార్సీస్ కానీ ఇవన్నీ సో అందుకోసం మనం ఇక్కడ చూసినప్పుడు మనకి గేరు స్పానరు రింగ్ కానీ రాచెట్ ఇవన్నీ చూపిస్తున్నారు చూడండి సో దిస్ ఈజ్ అన్ జాయింట్ వెంచర్ పైన ఈచర్ కింద వోల్వో గ్రూప్ అనమాట ఇవి రెండు కంపెనీలు కలిసిన తర్వాత ఈచర్ లైఫ్ స్టైలే మారిపోయింది తర్వాత మెయిన్గా ఈచర్ వచ్చేసి ఓల్వోకి ఇంజిన్ సప్లై చేస్తారన్నమాట అందుకోసమే జాయింట్ వెంచర్ ఆఫ్ ఓల్వో అండ్ ఈచర్ గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్